కృష్ణమూర్తి కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక కృష్ణమూర్తి హలో ఎవరండి మీరు అని అంటాడు. నేనండి మన ఊరు ప్రెసిడెంట్ని అని అంటే ఆ ప్రెసిడెంట్ గారు చెప్పండి ఇప్పుడు మీరు ఫోన్ చేశారేంటి అని కృష్ణమూర్తి అంటాడు. ఏం లేదు మీ వదిన గారికి బాగా సీరియస్ అయిపోయింది, ఆవిడ పరిస్థితి ఏమీ బాగోలేదు, మీరు వెంటనే బయలుదేరి వస్తే బాగుంటుంది అని చెప్పడంతో కృష్ణమూర్తి షాక్ అవుతాడు. మా వదినకి ఏం బాగాలేదా, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని అంటే ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు, వెంటనే బయలుదేరి రండి అని చెప్పడంతో ఇక కృష్ణమూర్తి కంగారు పడుతూ అందరితో ఆ విషయం చెబుతాడు. కనకం కూడా బాధపడుతుంది, అక్కకు అంత సీరియస్గా ఉందా, ఊరెళ్ళి 2 నెలలు ఉండి వస్తానని చెప్పింది, అసలు తనను అక్కడికి పంపించడమే నాకు ఇష్టం లేదు, తనేమో అక్కడుంటే కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుందని బ్రతిమాలతే అక్కడికి పంపించాను, ఇప్పుడేమో సీరియస్, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, అక్కకి ఎలా ఉందో ఏమో, అక్క పరిస్థితి ఏమవుతుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది అని బాగా టెన్షన్ పడిపోతూ ఏడుస్తూ ఉంటే కృష్ణమూర్తి కనకం ముందు మనం బయలుదేరదాం పదా అని అంటాడు. ఇక అపర్ణ ఇందిరాదేవి రాజ్ అందరూ కూడా ఇంతకీ ఏమైంది అని అనగానే స్వప్న అప్పు ఇక కావ్య ముగ్గురు కూడా వాళ్ళ పెద్దమ్మని తలుచుకొని ఏడుస్తారు. మా పెద్దమ్మకి ఏం కాకూడదు, మా పెద్దమ్మ మా కోసం ఎంతో చేసింది, మా అమ్మలాగే మా పెద్దమ్మ కూడా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, అలాంటి మా పెద్దమ్మకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది, సమయానికి దగ్గరలో కూడా లేము అని బాధపడుతూ ఉంటే ఇక ఇందిరాదేవి అపర్ణ వాళ్ళకి ధైర్యం చెప్తారు. మీరు కంగారు పడద్దు, ముందు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ చెప్పండి, ముందు మీరు కంగారు పడద్దు, ముందు ఆవిడకి కోలుకోవడం మనకి ముఖ్యం అని అపర్ణ ఇందిరాదేవి రాజు అనడంతో అప్పటికానే కనకం బాధ కొంచెం తగ్గుతుంది. ఇక వాళ్ళు ఎక్కడుంటారో ఆ ఊరు అడ్రస్ చెప్పడంతో వెంటనే ఓ అంబులెన్స్తో మాట్లాడి అక్కడి నుంచి ఆ పల్లెటూరు నుంచి కొంచెం సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా కావ్య వాళ్ళ పెద్దమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా మొత్తం ఫోన్ మాట్లాడతాడు రాజ్. ఇంకా అలాగే రాజ్ చెప్పినట్టే అంబులెన్సు ఆ పల్లెటూరు వెళ్ళి హుటాహుటిన ఓ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తూ ఉంటారు. అదే సమయంలో ఫ్యామిలీ మొత్తం అక్కడికి అందరూ బయలుదేరతారు. ఇక డాక్టర్ గారు సమయానికి మీరు హాస్పిటల్కి అడ్మిట్ చేశారు, ఏ కాసేపు లేట్ అయినా కూడా ఓ 10 నిమిషాలు లేట్ అయినా తను ప్రాణాలతో ఉండేది కాదు అని చెప్పడంతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఏమైంది డాక్టర్, మక్కకు అసలు ఏమైంది అని అనగానే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆవిడకి అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ నొప్పి కొంతవరకు ఉపశమనం కలిగింది, ఇప్పుడైతే ఆవిడ ఆరోగ్యం నిలకడగానే ఉంది, కానీ మళ్ళీ ఏ క్షణంలోనైనా ఆవిడకి స్ట్రోక్ రావచ్చు, కాబట్టే వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ సక్సెస్ రేటు కూడా 50-50 అని డాక్టర్ చెప్పడంతో రాజ్, డాక్టర్ గారు అలా అనద్దు, 50-50 అని చెప్పొద్దు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఆవిడ బ్రతకాలి, ఆవిడ మాకు బాగా కావాల్సిన మనిషి, ఆవిడ బ్రతకాలి అని అనగానే అలాగేనండి మా ప్రయత్నం మేము చేస్తాము అని డాక్టర్ అంటాడు. ఇక కనకం ఏడుస్తూ ఉంటుంది, మా అక్క మా కోసం ఎంతో చేసింది, అలాంటిది ఈరోజు ఈ పరిస్థితి తనకి ఎందుకు వచ్చింది, జీవితంలో ఏ సుఖము ఏ సంతోషము అనుభవించలేదు, మా కుటుంబమే దాని కుటుంబం అనుకుంది, అలాంటిది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది కనకం. ఇంకా రాజ్ కనకం దగ్గరకు వస్తాడు. వచ్చి ఏంటండి అసలే మీకు ఒంట్లో బాగాలేదు, మీరిలా ఏడిస్తే మీ ఆరోగ్యం ఏమైపోయింది అని అంటూ ఉండగా ఇక కనకం నాకు ఏ రోగం లేకపోయినా ఏదో ఉంది అన్నట్టు నటించాను కదా, దానికి దేవుడు నాకు ఈ శిక్ష వేసినట్టున్నాడు, ఇప్పుడు మా అక్కకి ప్రాణాల మీదకే ప్రమాదం తీసుకొచ్చాడు అని మనసులోనే బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య ఏడుస్తూ ఉంటుంది, అప్పు కూడా ఏడుస్తుంది, మా పెద్దమ్మ ఎప్పుడు మమ్మల్ని పెద్దమ్మలాగా చూడలేదు, అమ్మలాగానే చూసింది, మా పెద్దమ్మకి ఏమీ జరగకూడదు అని అప్పు కళ్యాణ్ గుండెల మీద పడి వాలి ఏడుస్తూ ఉంటుంది. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని కళ్యాణ్ చెప్తాడు. ఇక కావ్య కూడా ఏడుస్తూ ఉంటే రాజు వస్తాడు. ఏ కళావతి, ఏంటిది, నువ్వేనా, నువ్వే ఇలా అయిపోతాయి ఎలా, అందరికీ ఎప్పుడు ఎదు ధైర్యం చెప్తూ ఉంటావు కదా, అలా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఢీలా పడిపోతే ఎలా,
నిన్నిలా నేను చూడలేకపోతున్నాను. నువ్వు కళావతివి, నువ్వు కావ్యవి, ఎప్పుడూ కూడా ధైర్యంతోనే ఉంటావు. కొండ వచ్చి మీద పడ్డా నీ గుండె ధైర్యం చెదరదు చూడు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇలా నువ్వు ఇలా పడిపోతుంటేనే నాకు అస్సలు నచ్చడం లేదు అని అంటాడు. నేను ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత మనోనిబ్బరంగా ఉన్నా ఆయన వాళ్ళు ఆపదలో ఉన్నారు అంటే మాత్రం నేను భరించలేనండి. నేను తట్టుకోలేను. మా పెద్దమ్మకి ఏమీ కాకూడదు. మా పెద్దమ్మ ఎంతో చేసింది. తన జీవితమే మా కోసం త్యాగం చేసింది. మా పెదనాన్న చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోమని ఎంతోమంది తనకి చెప్పినా ఇంకా నాకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు? నా కనకం పిల్లలున్నారు, నాకు ముగ్గురు పిల్లలున్నారు, ఆ పిల్లలు నా పిల్లలే, ఇంకా నాకెందుకు అని చెప్పి ఎప్పుడు మాతోనే ఉండిపోయింది. మా కోసం ఎంతో చేసింది, ఎంతో త్యాగం చేసింది, ఎన్నో సేవలు చేసింది. అలాంటి మా పెద్దమ్మకి పరిస్థితి వచ్చిందంటే నేను చాలా బాధపడుతున్నాను అని అంటే, ఏం కాదు కళావతి, మీ పెద్దమ్మకి ఏం కాదు, మీ పెద్దమ్మ సంగతి అలా ఉంచు, మీ అమ్మ సంగతే ఆలోచించు అని అంటాడు. మా అమ్మకి ఏమైంది అని అంటే, ఏమీ కాలేదు, వెళ్ళి ధైర్యం చెప్పు అంటున్నాను అని కవర్ చేస్తాడు రాజు. ఇంకా తర్వాత అపర్ణ, ఇందిరాదేవి, రాజ్ ఇక అందరూ కూడా డాక్టర్తో మాట్లాడి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఏమైనా కూడా తనైతే బ్రతకాలి, తన ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం ఉండకూడదు, తను క్షేమంగా ఉండాలి అని చెప్పడంతో, అలాగేనండి, మేము చాలా జాగ్రత్తగా ఎంతో నైపుణ్యం కలిగిన డాక్టర్స్ని రప్పించి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చేస్తాను అని డాక్టర్ మాట ఇస్తాడు. ఇక తర్వాత పేషెంట్కి ఇంకో గంటలో ఆపరేషన్ జరుగుతుంది, ముందు ఎవరైనా వెళ్ళి తనతో మాట్లాడి రావచ్చు అని చెప్పగానే, ఇక నేనెళ్తానంటే నేనెళ్తాను అంటూ ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉంటారు. ఇంకప్పుడు డాక్టర్, మీరెవ్వరూ వద్దు, ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలని ఉందో ఆవిడ్ని కనుక్కొని అప్పుడు వాళ్ళని పిలుస్తాము అని చెప్పి ఇక ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఏవండి, మీకు ఎవరితోటైనా మాట్లాడాలని ఉందా అని అంటే, మాట్లాడాలని ఉంది అని అంటుంది. ఎవరిని పిలవమంటారు అని అనగానే, రాజుని పిలవండి అని అంటే, రాజా, రాజు మీకేమవుతారు అని అంటే, రాజ్ మా అల్లుడు, అతనే ఇక్కడ ఈ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశాడు అని కూడా నాకు తెలుసు. ఇంత ఖరీదైన హాస్పిటల్లో జాయిన్ చేసేది నా అల్లుడు రాజు కాకపోతే ఇంకెవరు? వెంటనే ఆయన్ని పిలవండి అని అంటుంది. ఇక తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి, మీరు అందరూ ధైర్యంగా ఉండండి, రాజ్ అనే అతనితో మాట్లాడతానని పేషెంట్ అంటున్నారు అని అంటే అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి, మనందరితో మానేసి రాజ్తో మాట్లాడతానంటమేంటి అని అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తారు. ఇక రాజ్ లోపలికి వెళ్తారు. వెళ్ళి, పెద్దత్తయ్య, మీకేం కాదు, మేమందరం మీకు తోడుగా ఉన్నాము, మీకేం కాదు, మీరు కోలుకుంటారు, మీకు ఇంకో గంటలో ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు, మనందరం సంతోషంగా ఉండొచ్చు, మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. బాబు, నాకేమవుతుందో ఏం కాదో అన్న దాని గురించి నేను బాధపడడం లేదు, దాని గురించి నాకు ఏ చింత కూడా లేదు. ఇంతమంది ఉన్నా వాళ్ళందరినీ వదిలేసి నిన్ను మాత్రమే లోపలికి ఎందుకు రమ్మని పిలిచానో తెలుసా? నీతో మాట్లాడాలి బాబు, నీతో నేను ఒక విషయం చెప్పాలి అని అంటుంది. నాతో ఏ విషయం చెప్పాలి? అయినా ఇప్పుడా? ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏముంటుంది? ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని అంటే, లేదు బాబు, మీతో నేను ఒక విషయం చెప్పే తీరాలి. ఈ ఆపరేషన్ ఎంతవరకు విజయవంతం అవుతుందో లేదో నాకు తెలీదు, అంతా పైవాడి చేతుల్లో ఉంది. గుండెపోటు ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ నా వాళ్ళందరినీ నేను చూస్తాననుకోలేదు, నా ప్రాణాలు పోయాయనే అనుకున్నాను. కానీ నువ్వే నా కళ్ళల్లో మెదిలావు, ఎందుకంటే నీతో ఒక విషయం నేను చెప్పాలి, ఆ విషయం నీతో చెప్పాలి అని నా అంతరాత్మ పదే 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 తల్లడిల్లింది. అందుకనే ఇంకా నేను బ్రతుకున్నాను రాజ్ అని అనగానే షాక్ అయిపోతాడు రాజ్. ఏమంటున్నారు పెద్దయ్యా, పెద్దత్తయ్యా, నాతో మీరు మాట్లాడాలనుకోవడం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత సీరియస్గా అంటున్నారు, అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? ఎవరి గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు? అసలు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు అని అంటాడు. ఎవరి గురించి అంటే,
కావ్య గురించి నీతో చెప్పాలి బాబు అని అంటుంది. కావ్య గురించా? కావ్య గురించి నాతో ఏం చెప్పాలి అని అంటే, కావ్య ఎవరు కాదు, కనకానికి కావ్యకు ఎలాంటి రక్త సంబంధం లేదు అని అంటుంది. ఇక మాటతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏమంటున్నారు పెద్దత్తయ్య మీరు, కనకం కావ్యకు కన్నతల్లి కాదా అని అంటాడు. అవును బాబు అవును, ఈ నిజం కనకానికి కూడా తెలీదు, కావ్యకి కూడా తెలీదు, కృష్ణమూర్తికి కూడా తెలీదు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. ఈ నిజం నీకు చెప్పాలనే నేను ఆరాటపడ్డాను అని అంటుంది. ఏమంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీ కూతురా అని అంటాడు. లేదు బాబు, నా కూతురు కూడా కాదు అని అంటుంది. మరి ఏంటి అని ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. ఇంకా ఎప్పుడో 20 ఏళ్ల కిందట హైవే పక్కనున్న పొలంలో పొలం పని చేస్తూ ఉంటుంది కావ్య పెద్దమ్మ. ఆ సమయంలో కళ్ళ ముందు ఓ పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో కళ్ళ ముందే కారు కాలి తగలబడిపోతూ బూడిదైపోతూ ఉంటుంది. ఇంకా కావ్య వాళ్ళ పెద్దమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. కానీ కారు మాత్రం అలా కాలిపోతూ ఉంటుంది. పక్కనే ఓ చెట్ల పొదల్లో చిన్న పాప ఏడుపు వినబడుతూ ఉంటుంది. ఎవరు ఏడుస్తున్నారు అని పక్కకు వెళ్ళి చూడగానే ఓ చిన్న పాప, ఓ పసిపాప, ఆ తల్లి చనిపోతాను అని తెలిసిందో ఏమో కారు విండోలో నుంచి ఆ పాపని బట్టల్లో చుట్టేసి చెట్ల పొదల్లోకి విసిరేసినట్టుంది. ఇంకా పాపని చేతుల్లోకి తీసుకుంటుంది. చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. ఆ పాపకి బొడ్డుకి క్లిప్పు కూడా పెట్టి ఉంటుంది. అప్పుడు తనకి ఒక్కటి అర్థమవుతుంది, డెలివరీ అయ్యి 2 రోజులు కాకముందే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంటికి బిడ్డతో పాటు వెళ్ళే సమయానికి ఇలా యాక్సిడెంట్ జరుగుంటుంది, ఈ బిడ్డ మాత్రం క్షేమంగా బయటపడింది అని ఆ బిడ్డని అలా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఎవరికైనా ఇవ్వాలంటే తనకి మనసు రాదు. వెంటనే ఆ పాపని తీసుకొని ఇంటి దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలోపు ఒక ఆవిడ ఎదురొచ్చి, ఎవరు ఈ పాప, ఈ పాపను ఎత్తుకొని వస్తున్నావు, ఓ పక్కన మీ చెల్లి కనకానికి నొప్పులు వస్తున్నాయి, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది, చాలా ప్రమాదంలో ఉంది, కృష్ణమూర్తి కూడా ఊర్లో లేనట్టున్నాడు, తన పరిస్థితి ఎలా ఉంటుందోనని కంగారుగా ఉంది, రారా అని చెప్పి తనని తీసుకువెళ్తుంది. ఇంకా తర్వాత కనకం నొప్పులు అనుభవించి అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ కనకాన్ని చెక్ చేసి కడుపులోనే బిడ్డ చనిపోయింది అని డాక్టర్ చెప్పడంతో కావ్య వాళ్ళ పెద్దమ్మ ఆ బిడ్డని డాక్టర్కి చూపించి, డాక్టర్ గారు ఆ బిడ్డ చనిపోతే ఏమి, ఇంకో బిడ్డని ఆ భగవంతుడిచ్చాడు, ఈ బిడ్డని నా చెల్లెలు కనకం పక్కన వేయండి, బిడ్డ చనిపోయిందని చెప్పొద్దు, దయచేసి ఈ బిడ్డకి తల్లి తండ్రిని ఇవ్వండి, దయచేసి ఈ నిజం మీరు చెప్పొద్దు, ఈ పాప తన పాప కాదు అంటే ఏ తల్లి కూడా పరాయి బిడ్డని కన్న బిడ్డలాగా చూసుకోలేదు, అదే కన్న బిడ్డ అని తెలిస్తే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది, దయచేసి అనాథ బిడ్డకి జీవితాన్ని ఇవ్వండి ప్లీజ్ డాక్టర్ అని ప్రాధేయపడ్డంతో డాక్టరు మానవత దృక్పథంతో ఆలోచించి సరే అని అంటుంది. ఇక తర్వాత కాసేపైనాక కనకం కళ్ళు తెరిచాక ఈ పాపని చూస్తుంది. పాప అచ్చం ఆయన పొలికే కదక్కా, ఎంత బాగుందో కదా అని కనకం మురిసిపోతుంది. అదేంటి కనకం, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని బాధ నీకు లేదా అని అంటే, బాధ నాకెందుకక్క బాధ, ఏ పిల్లైతే ఏమి, తల్లికి భారమా ఏంటి, ఆ మొహం చూడు ఎంత ముద్దొస్తుందో, లక్ష్మీదేవిలాగా ఉంది, నా బంగారు కొండ అని చెప్పి కావ్యను గుండెలకు హత్తుకొని ఇక అప్పటినుంచి కన్న కూతురులాగానే పెంచుకుంటుంది అని చెప్పి అప్పుడు జరిగిందంతా కూడా రాజుకి చెప్పడంతో రాజు షాక్ అయిపోతాడు. అంటే కావ్య కనకం కూతురు కాదన్నమాట అని అంటే, అవును బాబు అవును, కనకం కూతురు కాదు, కావ్య మంచి కోటీశ్వరులకి పుట్టిన పిల్లే, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వెళ్తున్న కారుని నా కళ్ళారా నేను చూశాను, చాలా పెద్ద కారు, చాలా గొప్పింటి వాళ్ళే అయి ఉంటారు, ఈ నిజం నీకు చెప్పాలనిపించింది, నేను ఎలా ఉంటానో నాకు తెలీదు, ప్రాణాలతో ఉంటానో ఉండనో నాకు తెలీదు, ఈ నిజం నీకు చెప్పాలనిపించింది
కావ్య మా పేదింటి బిడ్డ కాదయ్యా, మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డేనయ్యా. అలాంటి తను మా కోసం ఎన్నో కష్టాలు పడి ఎంతో కష్టపడి మమ్మల్ని చూసుకుంటుంది. అలాంటి తనకి ఏ కష్టం కలిగించద్దు, నీ గుండెల్లో పెట్టుకొని చూసుకో బాబు. ఈ మాట నీకు చెప్పాలనిపించింది, అందుకనే ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి ఇక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఈ గుండె పగిలి నిజం తెలుసుకొని బయటకు వస్తాడు. ఈ నిజం నేనెవ్వరికీ చెప్పలేను, చెప్పకూడదు కూడా. చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకున్న కావ్య ఆ తర్వాత పుట్టింట్లో ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో పనులు చేసి జీవనాధారం సాగించింది. అలాంటి తనని నేను కూడా ఇబ్బంది పెడుతున్నాను, నేను కూడా బాధ పెడుతున్నాను. చిన్నప్పుడు తల్లిదండ్రి చనిపోయింది కాకుండా ఇప్పుడు భర్తగా నేను కూడా దూరం అయిపోతే తన పరిస్థితి ఏంటి? ఆ దేవుడు నన్ను క్షమించడు అని ఇక రాజు అనుకుంటాడు. కావ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కావ్య అని అంటాడు, ఎలా ఉందండి మా పెద్దమ్మకి? ఎలా ఉంది మా పెద్దమ్మ? మీతో ఏమైనా చెప్పిందా? తనకేం కాదు కదా అని ఏడుస్తూ ఉంటే రాజ్ ఇక కావ్యను కౌగిలించుకొని, మీ పెద్దమ్మకేం కాదు, తనకేం కాదు, తనకేం అవ్వదు, తను కోలుకుంటుంది, నువ్విలా ఏడవద్దు అని చెప్పి రాజ్ కావ్య కన్నీరు తుడుస్తాడు. ఇక కన్నీరు తుడిచి ఇలా అనుకుంటూ ఉంటాడు, సరిగ్గా 20 ఏళ్ల క్రిందట మా మేనత్త కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయింది అని ఎప్పుడు తాతయ్య అమ్మమ్మ ఏడుస్తారు, బాధపడతారు. నాన్న కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కొంపదీసి, అప్పుడు కార్ యాక్సిడెంట్లో చనిపోయిన మా అత్తయ్య కావ్య వాళ్ళ అమ్మేనా, కావ్య నా రక్త సంబంధమేనా, అది కూడా తెలుసుకోవాలి. కావ్య అమ్మ నాన్న ఎవరో కూడా నేను తెలుసుకోవాలి. మా మేనత్త మేనమామలేనా, లేదంటే ఇంకెవరు, తెలుసుకునే తీరుతాను అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.